మనం ఉదయం లేచింది మొదలు నిత్యం పేపర్లో ఏదో ఒక ప్రాంతం నుంచి వార్త చూస్తూనే ఉంటాం. ఫలానా వాలంటీర్లు, ఫలానా వృద్ధుడికో, వృద్ధురాలకో, వికలాంగులకో, ఇతరత్ర ఎవరో ఒకరికి ఫలానా ప్రాంతం నుండి ఫలానా ప్రాంతానికి సుదూరానికి వెళ్లి పింఛన్ అందజేశారని. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆ ఫలానా వాలంటీర్కు పింఛన్ అర్హత కలిగిన ఆ ఫలానా వ్యక్తికి అంతంత దూరం వెళ్లి పింఛన్ ఇచ్చి రావడానికి అయ్యే ఖర్చు ఎవరిస్తున్నారు? ఒకవేళ సొంత ఖర్చు పెట్టుకున్నా ఆ ఫలానా వాలంటీర్ అంత దూరం వెళ్లి పింఛన్ అందజేయాల్సిన అవసరం ఏముంది? వాలంటీర్ జీతం ఎంత? రాను పోను బస్సో రైల్ టికెట్లు ఇతర ఖర్చు ఎంతొస్తుంది? అంత సమయం వృధా చేసుకుంటూ అంతంత దూరాలకు ఆ ఫలానా వాలంటీర్లు ఎందుకు వెళ్తున్నారు? దీని వెనుక ప్రత్యేక పబ్లిసిటీ కోణం ఏమైనా ఉందా? వాలంటీర్కు వచ్చేదే నెలకు 5,000 జీతం. అందులో పింఛన్ ఇచ్చేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి కనీసంలో కనీసమంటే 500 నుంచి 1,000 రూపాయలు ఖర్చు చేయాలి. అంత అవసరం వాలంటీర్కి ఏముంది? ఒకవేళ పింఛన్దారుల వద్ద వాలంటీర్లు ఏమైనా ఖర్చులకు డబ్బు తీసుకుంటున్నారా? అలా అయినా వారికి వచ్చేది నెలకు 2,750 రూపాయలు మాత్రమే. వారెందుకిస్తారు? ఇది ఎలా చూసినా మిస్టరీగానే కనిపిస్తున్న యవ్వారంగానే ఉంది. ఒక వాలంటీర్ కడప ప్రాంతం నుండి హైదరాబాద్ కు వెళ్లి మరీ పింఛన్ అందజేసిందట. కడప నుండి హైదరాబాద్ కు వెళ్లి రావడానికి బస్సుకైతే 678 రూపాయలు, రాను పోను 1,356 రూపాయలు, రైలుకైతే 310 అవుతుంది, రాను పోను 620 రూపాయలు, తక్కువలో తక్కువ అవుతుంది. దీనికి అదనంగా దారి ఖర్చులుంటాయి కూడా. మరి ఇంతింత ఖర్చు పెట్టుకుని వాలంటీర్లు అంతంత దూరాలేసి సొంత ఖర్చుతో వెళ్లాల్సిన అఘాయిత్యం ఏంటనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మరి ఇంతింత ఖర్చు పెట్టుకుని వాలంటీర్లు అంతంత దూరాలేసి సొంత ఖర్చుతో వెళ్లాల్సిన అగత్యం ఏంటనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ప్రతి వాలంటీర్ అలా సొంత ఖర్చులతో వెళ్లి పింఛన్ అందజేసి ఫోటో దిగి పేపర్లో వార్త రాయించుకుని ప్రభుత్వానికి పబ్లిసిటీ తీసుకురావాలని అధికారులు గాని ప్రభుత్వ పెద్దల నుంచి గాని ఏమైనా ఆదేశాలున్నాయా? లేకపోతే వాలంటీర్లు ఏమైనా అలా పింఛన్దారులతో అబద్ధం చెప్పించి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే పక్క జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న పింఛన్దారులు సొంత ప్రాంతానికి వచ్చి డబ్బు తీసుకోలేక ఆ డబ్బులను వాలంటీర్లకే ఇచ్చి పెన్షన్ పోకుండా ఇలా మేనేజ్ చేసుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంటాయి.